షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. అదాని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదాని గంగవరం పోర్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతన 36,000 చెల్లించాలని, తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని పోర్టు ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోర్టు వైపు ఎవరూ రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. అదాని పోర్టు పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అదాని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదాని గంగవరం పోర్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతన 36,000 చెల్లించాలని, తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని పోర్టు ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోర్టు వైపు ఎవరూ రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. అదాని పోర్టు పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాయిన్ సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, విశాఖలోని అదాని గంగవరం పోర్టు వద్ద ఆందోళన నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. సిచ్యువేషన్ ఏంటి అండ్ కార్మికుల డిమాండ్స్ ఏంటి? నీలిమ, ప్రస్తుతం మనం అదాని గంగవరం పోర్ట్ సమీపంలో ఉన్నాం. ఇక్కడ ఒక విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఈ నిర్వాసితులకు సమస్యలు ఏంటి. గత ఎన్నాళ్ళుగా పోరాటం చేస్తున్నా కూడా ఫలితం లేనప్పటికీ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి అదాని గంగవరం పోర్టు బంద్కు పిలుపునిచ్చారు. అయితే దీంతో భారీగా పోలీసులు మోహరించారు. మొత్తం పోర్టు నలుమూలలా కూడా ఎక్కడా కూడా కదలనేయకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు, భారీగా పోలీస్ బందోబస్తు, అదేవిధంగా ముళ్ళ కంచెలతో కూడా ప్రత్యేకంగా భారీగా పోలీసులు మోహరించారు. మన విజువల్స్లో చూడొచ్చు పోలీసులు కూడా గంగవరం పోర్టుకు వెళ్ళే రహదారి మొత్తం కూడా పోలీసులే అక్కడ బయటించారు. అదేవిధంగా వాహనాలతో కూడా ప్రత్యేకించి వజ్ర వాహనాలు కూడా తీసుకొచ్చారు. అంటే ఒక విధంగా ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ నిర్వాసితుల సమస్యలు మాత్రం వారు బయటికి చెప్పేందుకు కూడా ఎక్కడా వెనకాడడం లేదు. తమ ప్రాణాలైనా పోయినా పర్వాలేదు, కానీ తమ సమస్యలు మాత్రం పరిష్కరించే దిశగా కూడా మొత్తం మహిళలతో కూడా ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఒక్కసారిగా మనం చూడొచ్చు ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే దీనిపైన వీళ్ళు చాన్నాళ్ళుగా పోరాడుతున్నా కూడా ఫలితం లేకపోయినప్పటికీ కూడా వారి యొక్క సమస్యలు డిమాండ్లు పరిష్కరించినప్పుడు కూడా వాళ్ళు విధుల్లోంచి తొలగించి ఈ అదాని గంగవరం పోర్టు తీరని అన్యాయం చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం దీనిపై మాట్లాడేందుకు మనతో పాటుగా స్థానిక కార్పొరేటర్ గంగారాం ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గంగారాం గారు చెప్పండి, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, అదాని గంగవరం పోర్టు ఎందుకు సమస్యలు పరిష్కరించగా ముందుకు వెళ్లకుండా వీరిని పోలీసులతో బంధించి నిలువరించే ప్రయత్నాలు ఎందుకు చేస్తుంది? 45 రోజుల నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నటువంటిది జీతం పక్కనుండేటటువంటి ప్రభుత్వ పోర్ట్ ఉంది, 36,000 ఒక అటెండర్కి కొత్తగా చేరినటువంటి వాళ్ళకి ఇస్తున్నారు. ఆ జీతం ఏమంటున్నారు, 15 ఏళ్ళు అయింది వాళ్ళు సర్వీస్ చేరి, వాళ్ళు 15,000 జీతం ఏమిటండి, 3,700 బేసిక్ ఏందండి? అదేమంటే కిరాణా దుకాణాలు చట్టాన్ని ప్రకారం మేము జీతాలు చెల్లిస్తామంటారు. పోర్ట్ ఏమో 100 కోట్ల రూపాయలు లాభాలు ఆలిస్తుంది. కిందటి సంవత్సరం 670 కోట్ల రూపాయలు లాభం సాధించింది. మరి 100 రూపాయలు ఆదాయం వస్తే అదానికి జీతాలు ఖర్చు పెడుతుంది 5 రూపాయలు మాత్రమే. ఇంత దారుణమైనటువంటి దోపిడీ ఎక్కడుందని మేము అడుగుతూ ఉన్నాం. అందువల్ల కార్మికులు తొలగిస్తూ ఉంటారు. ఇది ఎలా ఉందంటే బ్రిటిష్ వాడి అండమాన్ జైలు కన్నా అతి భయంకరమైనటువంటిది అదాని పోర్టు జైలు. ఇది ఒక జైలు, ఆధునికమైనటువంటి జైలు. ప్రతి ఒక్క పార్టీ, ప్రతి పార్టీ అలాగే ప్రతి ప్రభుత్వం చెప్పేది ప్రైవేటు పట్టుబడులు అదాని అంబానీ వస్తే బాగా అభివృద్ధి అవుతుంది. ఆ బాధ కాదు, ఇది దోపిడీగా ఉంటది. అదాని గంగవరం పోర్ట్ అంటేనే లాభాలను అర్జిస్తుంది, అదేవిధంగా ప్రతి ఇయర్ ఒక టర్నోవర్ కూడా పెంచుతుంది, కానీ కార్మికులకు జీతాలు ఇచ్చే విషయంలో ఎందుకు వెనకాడుతుంది? ఇది 30 మిలియన్ టన్నుల్లో
టర్నోవర్ సాధించింది, 10 బెర్తలు వచ్చేసింది. వాటన్నిటికీ కూడా నిర్వాసిత మత్స్య కార్మికులు అండి. వాళ్ళు ఇచ్చారు, భూములు ఇచ్చేశారు, అలాగే సముద్ర తీరం ఇచ్చారు, వృత్తిని మొత్తం ఇచ్చారు, వాళ్ళు జట్టీలను ఇచ్చారు, అన్నీ ఇచ్చేశారు. వాళ్ళకి ఉద్యోగాలు సరైనటువంటి సదుపాయాలు కల్పించకపోవడం ప్రధానమైనటువంటిది ఏంటంటే వాళ్ళని దోపిడీ చేయాలి. నరేంద్ర మోడీని అడ్డు పెట్టేసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటటువంటి 10.4% వాటాను కూడా లాగేసుకున్నాడు భయంకరంగా. ఇప్పుడు 100% తలకి తన ఇష్టం వచ్చినట్లు గత 45 రోజులు చేస్తూ ఉంటే ఈరోజు చలో పోర్టు కార్యక్రమం ఇచ్చారు. ఏ 100 మంది పోలీసులు ఎందుకు ఉండాలండి? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దించాలండి? వజ్ర ఎందుకు ఆయుధాలు దించాలండి? వాటర్ క్యానన్లు ఎందుకు పెట్టాలండి? తుపాకులు ఎందుకు తీసుకురావాలండి? వీళ్ళేమైనా నేరస్తులా లేకపోతే రాక్షసులా? ఎందుకు ఆపాలనేటువంటి మేము అడుగుతున్నాను. ఈ 45 రోజుల్లో 2 సార్లు ముఖ్యమంత్రి వచ్చాడు విశాఖపట్నం. ఏ ఎందుకు మాట్లాడు? అదానిని మేము నచ్చ చెప్తామని అంటున్నారు తప్ప అదాని మీద చర్యలు తీసుకుంటాం. ఎందుకు లేబర్ చట్టాలు అమలు చేయరు? కార్మిక హక్కులు అమలు చేయరు? అటువంటి మీద అదాని మీద ఎందుకు చర్యలు తీసుకోవడం? ముఖ్యమంత్రి ఎందుకు విశాఖపట్నం వచ్చి ప్రకటన చేయకుండా వెళ్తూ ఉన్నారు? వైవి సుబ్బారెడ్డి గారు ఇక్కడే కూర్చున్నాడు, ఇక్కడే మకాం పెడతా ఉంటారు. ఎందుకు మాట్లాడటం మేము అడుగుతూ ఉన్నాం. అందువల్ల వాళ్ళందరూ కూడా రావాలి. ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రకటన చేయాలి. అదాని కానీ వెంటనే ఈ సమస్య కానీ పరిష్కారం చేయకపోతే ఆ పోర్టుని రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి. భూమి మనది, స్టీల్ ప్లాంట్ భూమి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, ఇచ్చింది మత్స్య కార్మికులు భూములు ఇచ్చారు. అటువంటి దాన్ని ఈరోజు అదాని 100 కోట్ల రూపాయల లాభాలు ఉపయోగించుకొని కార్మికులు దోపిడీ చేస్తూ ఉంటే పక్కనే ఉండేటటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా ఇబ్బందులు పెట్టి పక్కలో బల్యంలాగా ఉండి దాని కూడా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించరని నేను అడుగుతూ ఉన్నాను. స్థానికంగా మీ దెబ్బపాలన కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా భూములు ఇచ్చారు, మీరు వాళ్ళతో మాట్లాడుతుంటారు, మీరు అందులో ఒక సభ్యులు, అసలు ఎందుకు మీ యొక్క సమస్యల్ని వారు పెడచెవరు పెట్టే విధంగా ఇది కలెక్టర్ దృష్టికి వెళ్ళినప్పుడు కూడా దాన్ని కూడా పరిష్కరించకుండా ఎందుకు ముందు వైఖరిగా అదాని గంగవారం పోర్టు యాజమాని వెళ్తుంది? దీనికి కారణం ఏంటంటే మొత్తంగా నరేంద్ర మోడీ గారును అమిత్ షా గారును పక్కలో పెట్టుకొని అధికారాన్ని జులుం చూపిస్తూ మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి సంపదలు అన్ని అంతటినీ కూడా అదాని కబందస్తాల్లో పెట్టుకునే వ్యూహంలో భాగం అన్నమాట. ఈరోజు మొత్తం దేశంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు అన్నింటినీ కూడా లాగేసుకోవాలి. ఆటోల్లో పనిచేసినటువంటి ప్రజల కార్మికులందరినీ కూడా బానిసలుగా, కొట్టు బానిసలుగా, తిండికి మాత్రమే పనిచేసే వాతావరణాన్ని కల్పించి మొత్తం సంపద మీద ఆధిపత్యాన్ని ఆదాన్ని సలహిస్తూ ఈ మోడీ అమిత్ షా అండదండలతో మొత్తంగా ఈ వ్యవహారం నడపాలనేదే వాళ్ళ తాలూకు వ్యూహం. అయితే మేము ఒక్కటి చెప్పదలుచుకున్నాం, ఈ అదాని కాదు, ఈ మోడీ కాదు, అమిత్ షా కాదు, చంద్రబాబు నాయుడు కాదు, రాజశేఖర రెడ్డి కొడుకు కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ కాదు, మీరంతా ఒకటవ్వండి పర్వాలేదు. ఈ మత్స్యకారులకు ఒక చరిత్ర ఉంది, 2006లో చూపించారు రాజశేఖర రెడ్డికి. ఇప్పుడు కానీ ఒక్క లాఠీ పడితే ఈ ప్రాంతం బొగ్గుమంటది. బొగ్గుమంటే అప్పుడు ఎంతమంది అదానీలు వస్తారో, ఎంతమంది ప్రధానమంత్రులు వస్తారో, ఎంతమంది హోంమంత్రులు వస్తారో చూసుకుంటాం మేము. ప్రాణాలకు భయపడే జాతి మా జాతి కాదు. సముద్రంలో దారి తెలియని సముద్రంలో తెగించి పోరాడి జీవితానికి నడుపుతున్నటువంటి జీవులు మా జీవులు, అమాయక జీవులు. ఈ అమాయక జీవులకి ఉసిరు పోసుకున్న ఒక్క నాయకుడు గంగవారం 2006లో జరిగిన ఉద్యమంలో మా గంగవారం ప్రజలకు అన్యాయం చేసిన ఒక్క నాయకుడు చరిత్రలో మిగలలేదు, ఒక్క నాయకుడు చరిత్రలో మిగలలేదు. ఆనాడు రాజశేఖర రెడ్డి దగ్గర నుండి కింది కేడర్ వరకు ఒక్కరు కూడా ఈరోజు ఉనికి లేదు. కొడితల రామకృష్ణతో సైతం రేపు మీకు అదే గతి పడుతుంది. మేము అమాయక జీవులు, భూమి పుత్రులం, సముద్ర పుత్రులం మేము. మాకు మోసం చేయాలనుకుంటే ప్రకృతి విలయతాండం చేస్తుంది, ఆ విలయతాండంలో ఏదో ఒక రోజు కొట్టుకుపోతారని ఈ సందర్భంగా అదా నేను హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా డిమాండ్లు ఏంటి? ఒకవేళ పరిశీలించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఈరోజు గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు దాదాపు 45 రోజుల నుంచి కూడా వాళ్ళ ఉద్యోగాలు ఒక మన జీతభత్యాలు పెంచమని న్యాయపరమైన కోరికతో ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు మాత్రం ప్రత్యేకంగా 45 రోజులు అయినప్పటికీ కూడా గంగవరం పోర్టు ఎటువంటి చలనం లేకుండా ఇంకా కూడా వారిపై కార్మికులపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుంది. కాబట్టి ఈరోజు ఉన్న ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా అన్నీ కూడా ఈరోజు ఎందుకంటే ఈ యొక్క గంగవరం ముట్టడి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఏంటంటే గంగవరం నిర్వాచితులు ఏంటంటే అది దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చారు, అదే మన నిర్వాచితులు మళ్ళీ గంగవరం భూములు ఇచ్చారు. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడా కూడా 2 సార్లు నిర్వాచితులు అయిన దాఖలాలు లేవు. వాళ్ళు బ్యాడో మరి ఏంటో తెలియదు, కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని ముట్టడించడానికి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే వాళ్ళు గంగపుత్రులు,
ఎందుకంటే మన సోదరుడు చెప్పినట్టు వాళ్ళకి ఏరియా తెలియకంటే సముద్రంలోకి వెళ్ళి రోజు కూడా ప్రాణాలతో చలగాట మారుతున్నటువంటి ఒక చరిత్ర ఉంది వాళ్ళకి. అలాంటి వాళ్ళని ఎందుకంటే అమాయకులని ఈ ఆదాని అంబానీ ఎందుకంటే ఇది చాలా స్టీల్ ప్లాంట్ ఇచ్చిన దాదాపు 1400 ఎకరాల భూమిని ఈరోజు దారాదత్తం చేస్తే స్టీల్ ప్లాంట్కే దీని భూమిని పారంబొగ్గు భూమి ఎక్కడో ఇచ్చారు. కానీ అయినప్పటికీ కూడా దాదాపు ఈరోజు తాపి మేసే దగ్గరికి వెళ్తే 1000 రూపాయలు వస్తుంది రోజుకి. కానీ వీళ్ళు 11000 రూపాయలకి కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. అలాంటిది న్యాయమైన కోరికలకి జీతాలు పెంచమని 36000 మా బచ్చం ఇవ్వండి అంటే వాళ్ళ మీద కక్షారింపు చేయడం అన్నది చాలా దారుణం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఐఎన్టీసీ నుంచి మాత్రం మేమైతే ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తాం. మోడీ గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే ఇది స్టీల్ ప్లాంట్ ఇచ్చిన భూమి, ఈ యొక్క భూమిలో అంతకుముందు రాజు అన్న వ్యక్తి ఆయన దగ్గర ఆదాన్ని తీసుకొని గతంలో 10% మన ప్రభుత్వ ఒక వాటా ఉండేది, దాన్ని కూడా ఈరోజు లాక్కొని అన్యాయంగా ఇక్కడ ఏదో చేయాలని చూస్తే మాత్రం గంగవరం ముట్టడే కాదు, రాబోయే కాలంలో ఈ రహదారులన్నీ కూడా దిగ్బంధించి ఈ యొక్క మిమ్మల్ని మాత్రం ఇక్కడ ఎవరిని కూడా అడుగుపెట్టకుండా ఈ గంగవరం పోర్టు యొక్క ఈ ప్రొడక్షన్ కూడా ఆపడానికి ఎట్టి పరిస్థితులు కూడా వెనకాడమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ అదానీ గంగవరం పోర్టు ఏదైతే నిర్లక్ష్య వైఖరితో ఈ కాంట్రాక్ట్ కార్మికుల్ని అదేవిధంగా వారి డిమాండ్లకు కూడా పక్కన పెట్టే విధంగా ప్రయత్నిస్తుందో దీన్ని మాత్రం మేము తిప్పికొడతాం. ఈరోజు కానీ ఈ యొక్క ర్యాలీలో కావచ్చు ముట్టడికి సంబంధించి మా పైన పోలీసులు మాకు జులుం చూపిస్తే గతంలో జరిగిన 2006లో మరో పునరావృతం అవుతుంది. కాబట్టి అలాంటి చర్యలకు పాల్పడద్దు, తమ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం వెళ్ళాలి. దీనిపైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలంటూ కూడా ఈ మత్స్యకార గ్రామాలకు సంబంధించిన నిర్వాసితులు కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో.